అందరికీ నమస్కారం ఈరోజు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ముద్దుగా ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే బాలుగారు అనే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం శ్రీ 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 మర్యాద రామన్న అనే చిత్రంతో పద్మనాభం గారు బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చిలానా చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు దక్షిణ భారత భాషల్లో ఉత్తర భారత భాషల్లో అన్ని భారతదేశ భాషల్లో కలిపి నలభై ఏడు వేలు సినిమా పాటలు దాదాపు అందరూ దేవతామూర్తుల మీద తనదంటూ ఉన్న శైలిలో పాటలు పాడి ఉదయం లేచిన కాడి నుంచి భక్తి గీతాలన్నింటిండి ప్రేమ అన్నండి ఏదన్నా కానీ ఆయన గొంతు మన చెవులో గెంగరాలు తిరగకుండా మనకి దినచర్య గడవదు అటువంటి బాలుగారు ఈ కరోనా మహమ్మారిని పడి అది కూడా సంగీతాభిమానిగా చివరిగా ఏదో ఒక ప్రోగ్రామ్ కంక్లూడింగ్ ఫంక్షన్ కోసమని హైదరాబాద్ వెళ్ళి అక్కడ పాటలు పాడి ఈ కరోనా వ్యాధి ఆయనకి రావటం జరిగింది సరే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఒకసారి నాతో నాకు ఒక వీడియో కాల్ మాట్లాడారు కొంచెం దగ్గుతా జలుబుగా ఉంటే నేను అడిగాను బాలుగారు ఏంటి మీకు బాగలేదా ఏంటి జ్వరం ఏమైనా ఉందా అంటే ఏం లేదు హైదరాబాద్ వెళ్ళాను గ్రూప్లో పాటలు పాడి వచ్చాను కొంచెం నలతగా ఉంది రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది అని చెప్పి అన్నారు అది ఆగస్టు రెండవ తారీఖున ఆగస్ట్ ఐదో తారీఖున ఆయన మెడ్రాస్లో ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసింది ఏంటంటే నాకేదో చిన్న డౌట్గా ఉంది నా ఫ్యామిలీ మెంబర్స్ని రక్షణ కోసం నేను ఒక్కడే ఐసోలేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళి రెస్ట్గా ఉండి ట్రీట్మెంట్ చేయించుకుందామని అక్కడికి వెళ్ళాను అన్నారు సరే పదమూడు పద్నాలుగు తారీఖులు ఆ ప్రాంతాల వరకు రికవర్ అవుతున్నారు తగ్గిపోతుంది రేపో మా ఇంటికి వస్తారని వాళ్ళ అబ్బాయి చరణ్ దాదాపు ప్రతిరోజు నాతో అప్డేట్ చేస్తూ వివరాలు తెలియజేస్తూ ఉన్నారు అలా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి దాదాపు రేపల్ నుండి డిశ్చార్జ్ అయిపోతారని సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో చెప్తా ఉన్న సందర్భంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో కొంచెం వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది కొంచెం ఇంకొక నాలుగైదు రోజులు పడుతుంది ఆయన డిశ్చార్జ్ అని అన్నారు కానీ షాకింగ్ న్యూస్ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవైలో ఆయన పర్మ పదించారని చెప్పి వార్త మమ్మల్ని అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఆయన అకాల మరణం చెందినప్పుడు కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఆయన అంత్యక్రియల వరకు ఆయనను వదిలి ఉండలేకపోయాను అంత అనుబంధం నేను నిర్మించిన పదిహేడు చిత్రాలకి సింగిల్ కార్డ్ సింగర్ గారు అంటే దాదాపు ఎనభై ఏడు పాటలు నా సంస్థలో పాడారు అలా ప్రతి ఒక్క నిర్మాతకి ఉంటారు నాకు నా అనుబంధం నేను చెప్తున్నాను ఎప్పుడు ఎక్కడ కనపడినా ప్రసాద్ గారు బాగున్నారా అని ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా పల పలకరించే బాలుగారు నేను పోగొట్టుకున్నాననే బాధ ఈరోజుకి నాకు ఉంది నాకే కాదు మన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఆయనతో పాటలు పాటించుకున్న ప్రతి నిర్మాతకి ఉండొచ్చు ఒక్క ఒకే ఒక్క బాధాకరమైన విషయం కూడా ఏంటంటే ఆయన అంత్యక్రియలకి అప్పటికి కరోనా దాదాపు ఎండ్ స్టేజ్లో ఉంది పర్వాలేదు అందరూ నెగిటివ్లో ఉన్నారు కొంతమందికి కరోనా వచ్చి తగ్గింది కొంతమంది ఆరోగ్యంగానే ఉన్నారు టెస్టులు చేయించుకుంటే అందరూ నెగిటివ్ రిపోర్ట్లోనే ఉన్నారు హైదరాబాద్ నుంచి మన తెలుగు ప్రముఖులందరూ ఒక ప్రత్యేక విమానంలో వచ్చి ఆయన అంత్యక్రియలులో పాల్గొని అదే విమానంలో తిరిగి వెళ్ళి ఉంటే బాగుండేదని నా పర్సనల్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే బాలు గారు మన తెలుగు ఆణమొచ్చం మిగతా భాషల వాళ్ళకంటే కూడా తెలుగు బిడ్డ గాన గంధర్వుడు ఘంటసాల గారి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు గానగంధర్వుడు అని చెప్పుకుంటాం అలాంటి గంధరుడు చనిపోయినప్పుడు అంత్యక్రియలకి మన వాళ్ళందరూ చిత్రసీమ ప్రముఖులందరూ ఒక ప్రత్యేక విమానంలో వచ్చి అంత్యక్రియలకి అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళుంటే బాగుండేదని నాకు అనిపించింది సరే ఏదేమైనా మనిషి లేరు అన్న తర్వాత మనం ఎన్ననుకున్నా అనుకున్నా ఉపయోగం లేదు ఆయనకి సంగీతం మీద ఎంత అంటే తన పిల్లలకి పల్లవి చరణ్ అని పేర్లు పెట్టుకుని సంగీతం మీద ఆయనకున్న ప్రేమని అలా ప్రకటించారు ఆయన లేని లోటు మనందరికీ ఈ కరోనా మహమ్మారి అనేది కనుక లేకపోతే ఇంకొక పది సంవత్సరాలు కూడా బాల బాలుడుగానే ఉండేవారు ఎందుకంటే ఆయన గొంతు ఈ రోజుకి నలభై నాడు ఎట్లా ఉందో అలాగే ఈ రోజుకే ఉంది ఇంకా పది సంవత్సరాల తర్వాత అయినా అలాగే ఉండేది అందుకనే బాల బాలుడు అంటున్నాను అలాంటి బాలుగారు షడన్గా మనందరినీ విడిచి వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతో నష్టానికి గురైందని చెప్పాలి ప్రత్యేకించి నాలాంటి ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద ప్రేమ చూపించే వీరాభిమానులు ఎంతో సంగీత జ్ఞానాన్ని పోగొట్టుకున్నామనే బాధలో ఉండగా కాకపోతే ఒక సంతృప్తి ఏంటంటే పాడుతా తీయగా స్వరాభిషేకం అనే రెండు కా రెండు కార్యక్రమాలు ఈటీవీ వారు ప్రారంభిస్తే వాటికి కార్యనిర్వాహకులుగా ఒక ప్రధానోపాధ్యాయుడిగా పిల్లలని సంగీతం నేర్పించి వాళ్ళ తప్పప్పులన్నీ పట్టి ఈరోజు వేలాది మంది గాయనీ గాయని మనులు గాయకులు మనకి ఈ సంగీత ప్రపంచానికి అందించిన గనుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గొంతు వినకుండా ప్రపంచంలో ఏ తెలుగువాడుకి రోజు గడవదు ఏదో ఒక సందర్భంలో ఏదో రూపంలో ఏదో రకమైన పాట ఏదో రకమైన వేషం ఏదో రకమైన సంగీతం ఆయన ఇచ్చే సంగీతం మనం వినకుండా మనకి దినం గడవదు ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారి గొంతులో నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారి గొంతులు అల్లు రామలింగి గారికి అల్లు రామలింగి గారి గొంతులో ఒక పిల్లలకి పిల్లల గొంతులో అలా మిమిక్రీ చేసే గాయకుళ్ళ ఎన్ని గొంతులకైనా కానీ వాయిస్ సరిపోయింది అని అనిపించుకునే గాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఏకైక గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారిని చెప్పడానికి గర్వపడుతున్నాను ఆయన కుటుంబ సభ్యులు కంటే కూడా సంగీతాభిమానులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా నాకు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి భారత ప్రభుత్వానికి భారతరత్న ఇవ్వాలని ఒక విన్నపం పంపించాము అది రాబో కాలంలో అంటే ప్రతి సం ప్రతి సంవత్సరాలకి ఒక అవార్డు వస్తూ ఉంది కాబట్టి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ రాబో సంవత్సరాల్లో ఆయనకి భారతరత్న కూడా ఇచ్చి గౌరవిస్తారని ఆశిస్తూ నెల్లూరులో ఆయన పేరు మీద స్థాపించిన సంగీత విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఏర్పాటు చేసింది కన్స్ట్రక్షన్కి కూడా కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం నెల్లూరులో విశ్వవిద్యాలయం సంగీత విశ్వవిద్యాలయం ఏర్పా ఏర్పాటు చేసి మనందరి కోరికలు నెరవేర్చుకొని ఆ భారతరత్నతో పాటు ఈ విశ్వవిద్యాలయం కూడా స్థాపించి చేసే కార్యక్రమాలే ఆయనకి మనం ఇచ్చే పెద్ద నివాళిగా భావిస్తూ ఆయన మనందరికీ సంగీతం వినిపించి పైలోకాల్లో దేవతలకి సంగీతం వినిపిస్తున్నారని భావిస్తూ వారి ఆత్మ ఎక్కడున్నా శాంతిగా సౌభాగ్యంగా సంతృప్తిగా ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి నా బాధ ఆయన లేని లోటు ఎవరూ తీర్చగలిగేది కాదు అటువంటి గానగంధరుడు లేని లోటు మనమే ఇలా ఫీల్ అయితే వారి కు వారి కుటుంబ సభ్యులు చరణ్ బాబు కానీ పల్లవి కానీ వారి భార్య గారు కానీ అందరూ ఎంత బాధపడుతున్నారో మన అందరికీ తెలుసు నా కోరిక ఒకటే చరణ్ బాబుకి నేను కోరింది ఆ రోజున సంతాప సభలో కూడా లాస్ట్ ఇయర్ జరిగిన సెప్టెంబర్లో జరిగిన సంతాప సభలో బాలు గారు మీకంటూ ఒక బాటను ఏర్పరిచి వెళ్ళారు మీ గొంతు కూడా దాదాపు ఆయన గొంతులాగానే ఉంటుంది మీరు ఇంకా సంగీతంలో కృషి చేసి ఆయన మీకు వదిలి వెళ్ళిన బాట సంతృప్తిగా పూర్తి చేసి ఎందుకంటే ఆయన అర్ధాయుషుగా వెళ్ళారని మేమందరం అనుకుంటున్నాం ఆ మిగతా ఆయుష్ని మీరు పాటలతో మనందరినీ మా అందరినీ ఎంతో అభిమానంగా పాటలు పాడి మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలని మీకు ఆ రోజు కోరాను ఈరోజు కోరుతున్నాను చరణ్ బాబుకి ఇదే నా కోరిక సంగీతాభిమానిగా బాలుగారి అభిమానిగా నా కోరిక తీరుస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ